మండే ఎండలతో అల్లాడిపోయిన జనానికి కాస్త ఊరట లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఈసారి ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి. దీంతో జూన్ ప్రారంభం నుంచే వాతావరణం చల్లబడింది. అడపతడప వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఋతుపవనాలు రెండు రాష్ట్రాలు పూర్తిగా విస్తరించాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన చేసింది. రెండు తుఫాన్ల కారణంగా రెండు రాష్ట్రాల్లో జూన్ 7 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సమ్మర్ పూర్తిగా అయిపోకముందే ముందుగానే వచ్చిన నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటికే పూర్తిగా విస్తరించాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడ్డాయి. తమిళనాడుకు సమీపంలో ఒక తుఫాను తరహా వాతావరణం, ఆంధ్రప్రదేశ్లో సమీపంలో తుఫాన్ ఏర్పడింది. వీటి వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పిడుగులు పడతాయని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని తెలిపింది. మరోవైపు హైదరాబాద్ లో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇన్నాళ్ల పాటు తీవ్ర నీటి ఎద్దడి, నీళ్ల కరువుతో ఇబ్బంది పడ్డ బెంగళూరు దాహం తీరేలా భారీ వర్షం కురిసింది. 133 రికార్డును బ్రేక్ చేసింది. దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. మరోవైపు ఈ ఏడాది అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది రైతులకు ఊరటనిచ్చే వార్త. ఇక ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు.